వెల్కమ్. మరి ఇప్పుడు ఏంటి? హాయ్ గీత. నా స్క్రిప్ట్లో మీరు ఇప్పుడు ఎంట్రీ లేదే, బిగ్ బాస్లో లాగా ఇక్కడ. అంటే అక్కడ మాట్లాడలేదు కదా, అందుకని డైరెక్ట్. ఎక్కడ పడితే అక్కడ మాట్లాడాలని డిసైడ్ అయిపోయాను. మీరు మొదలెడితే నేను ఆపాలేమో అన్న భయంతో ఉంది. వద్దు, అస్సలు వద్దు. జస్ట్ సే హాయ్ టు ఎవ్రీవన్. హాయ్, అందరు బాగున్నారా? వినిపించట్లేదు, బాగున్నారా? ఇలా మాట్లాడరు. హాయ్ ఫ్రెండ్స్. ఫోన్ తీసుకుని సెల్ఫీ మోడ్ పెట్టుకుని రికార్డ్ చేసి రీల్ చేస్తేనే పలకరిచేలా ఉన్నారు మీరందరూ. సో నన్ను బిగ్ బాస్ హౌస్కి అయితే పంపించారు గీత. నేను కంగారు మనిషిని, తొందర ఎక్కువ కదా, తొందరకి వెళ్ళి తొందరగా వచ్చాను. చంద్రహాస్ లుకింగ్ గ్రేట్ ఇన్ ద ట్రైలర్. కెన్ వీ మేక్ సమ్ నాయిస్ ఫర్ ఆర్ ఎనర్జెటిక్ చంద్రహాస్? లుకింగ్ ఆసమ్. అలాగే ఈ సినిమాలో ఒక పంచ్ డైలాగ్ నాకు బాగా నచ్చింది గీత. రామ్నగర్ బన్నీలో ఒక పంచ్ డైలాగ్ నాకు బాగా నచ్చింది. చెప్పండి. నేను దాన్ని బాగా రిలేట్ అవ్వగలుగుతున్నాను. లైఫ్లో ప్రేమ అన్నది ఒకరితోనే. ఏంటా డైలాగ్? మీరు కనెక్ట్ అయ్యానన్నారు, ఒక్కసారే. అంటే డైలాగ్ని కరెక్ట్గా చెప్పాలి కదా. ఒక్కసారే విన్నాను, ఒక్కసారి ఒక్కరితోనే అవుతుందా, అదే కదా, కరెక్టేనా? పర్లేదా? సో నేను మరీ ఆవిడ అలా అన్నప్పుడు మా ఇద్దరి ఫ్రేమ్ ఒకటే దగ్గర ఉన్నట్టుంది. మీమ్స్లో నన్ను కూడా వేయకండి ప్లీజ్, కొంచెం ఎడిట్ చేసి పక్కకు తీసేయరా నన్ను. సో గీతాతోనే స్టార్ట్ చేస్తా. సో గీత చెప్పు, ఎట్రా లైఫ్లో లవ్ అనేది, ప్రేమ అనేది ఒక్కరితోనే ఒక్కసారి అవుతుందా చెప్పు. నీతో మీరంత రొమాంటిక్గా అడుగుతుంటే ఇక్కడ చాలా మందికి చాలా సార్లు అయ్యేలా ఉంది మీతోనే ప్రాబ్లం అది. సో చెప్పలేమండి, అవుతూ ఉంటుంది. చిన్నప్పుడు స్కూల్తో అవుతుంది, తర్వాత కాలేజ్తో అవుతుంది, దాని తర్వాత జాబ్తో అవుతుంది. స్కూల్లో కూడా అన్నా నువ్వు? స్కూల్తో అవుతుంది అన్నా, స్కూల్లో మనుషులతో అనలేదు నేను. బా ఎంత దారుణంగా ఉన్నారండి, ఏం చెప్పినా డబుల్ మీనింగే వినపడుతుంది. ఓకే, సో మరి అయితే ఒక ఐదుగురిని పిక్ అండి. ఆ లాస్ట్ ఇదే క్వశ్చన్. ఓకే, మీరు ఒక పని చేయండి, మేము కెమెరా ఫాలో అవుతాం. కావాలంటే యూ గో టు లైక్ ఆడియన్స్లోకి, మీరు మీరే వెళ్ళండి ప్రజల వద్దకు. పాలన ప్రజల నుంచి వచ్చా కాబట్టి ప్రజల్లోకి వెళ్ళినా నేను. ప్లీజా, ఎన్ని ప్రభాకర్ గారు అంతేనా, ప్రజల్లోకి వెళ్ళినా నేను. కొంతమంది ఇంట్లోంచి వచ్చారు కాబట్టి మీరు ఎక్కువ మందిలోకి, జనసంచారంలోకి వెళ్ళండి మీరు. నాకు మామూలుగానే కుదురుండదు. ఓకే, కుదురుండదు. ఓకే, ఒక దగ్గర నిలబడను. అందుకే మిమ్మల్ని అక్కడ పంపిస్తున్నాం, అటు ఇటు తిరగండి కావాలంటే, అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి. రానా రానా? ఓకే ఓకే, వస్తున్నా. వెళ్ళండి, ఎడిటర్ పడకండి, సచ్చిపోవాలి అనిపిస్తుంది. మధు గారు ఎడిటర్ కూడా లేరు అనుకుంటా వెన్యూలో. ఏంటిది, ఎడిటర్ కూడా లేరు వెన్యూలో? మీ ల్యాగ్ని కట్ చేద్దామంటే తొందరగా వెళ్ళండి. ఇప్పుడే సమీర్ గారు విచ్చేస్తున్నారు, వారికి ఆల్రెడీ వెల్కమ్ చెప్పేసాం అనుకోండి. ఓకే, ఒక ఐదుగురిని పిక్ చేద్దాం అనుకున్నాం కదా. సో లెట్స్ సీ. ముందు సమీర్ గారు వస్తున్నారు. ఆయన జీవితంలో ఎన్నిసార్లు ప్రేమ చేయడం జరిగింది, ప్రేమించడం జరిగింది? ఒకసారి, చాలామంది అంట. అమ్మో, అది ఇవాళ ఆ లిస్ట్ ఇవాళ అవ్వదేమో నాకు తెలిసి. ప్రీ రిలీజ్ నుంచి సక్సెస్ మీట్ వరకు వెళ్ళేటట్టుంది సమీర్ గారిని అడిగితే. సో ప్రేమ అనేది ఒక్క అమ్మాయితో ఒక్కసారే పుడుతుంది అని నమ్ముతారా? అంటే జీవితంలో ఒకటేసారి? సమీరే ఆన్సర్ చెప్తాడు ఫస్ట్. సమీర్ చెప్పాలి, ప్రేమ అనేది ఒక్క అమ్మాయితో ఒక్కసారే పుడుతుందా? చచ్చిన పుడుతుంది. ఎన్నిసార్లు పుడుతుంది? కొన్ని లక్షల సార్లు. లక్షల సార్ల తట్టుకోలేవు. ఓకే, నెక్స్ట్ 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 నెక్స్ట్. ఎవరి పాలిటిక్స్ అడగండి, డైరెక్టర్ గారిని అడగండి ఆ డైలాగ్ రాసినందుకు. ఎవరు? డైరెక్టర్ గారిని అడగండి, శ్రీనివాస్ గారు. అక్కడ కళ్ళ జోడు పెట్టుకొని బ్లాక్ టీషర్ట్లో. డైరెక్టర్ గారు మీరే చెప్పండి అయితే, మీ పరిస్థితి ఏంటి? రాశానంటేనే నాకు డైలీ పుడుతుందనేగా. రోజు పుడుతుందా మీకు? మీరు కరెక్ట్ అండి, మీరు బాగుండాలి. ఓకే, నెక్స్ట్. అక్కడ వెళ్ళకండి మధు గారు, ఆయన విశ్వక్సేన్ గారు నాన్నగారు. ఆ తర్వాత మళ్ళీ మీకు నేను సేఫ్టీ నేను చెప్పలేను, ముందే చెప్తున్నాను. పర్వాలేదు, అసలే విశ్వక్సేన్ గారి గురించి మీకు తెలుసు, ఆయనకి ఎలాంటి మోహం చెప్పచ్చు. ఏముందండి, మన ఒపీనియన్ కదా, పుడుతుందా పుట్టదా ఒక్కరిని చూస్తే. మీరు చెప్పండి పోనీ. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, ఇఫ్ యు సీ ఎ గర్ల్, ఇస్ ఇట్ పాసిబుల్ టు ఓన్లీ
ఫాల్ ఇన్ లవ్ విత్ వన్ గర్ల్ వన్ టైమ్? నో, యూ కెన్ ఫాల్ ఇన్ లవ్ విత్ హర్ యు నో మోర్ అండ్ మోర్ అండ్ మోర్ వెన్ యూ గెట్ టు నో అబౌట్ హర్. ఐ మీన్ వెన్ యూ గెట్ టు నో అబౌట్ హర్ సోల్. సో ఇస్ ఇట్ పాసిబుల్ టు ఫాల్ ఇన్ లవ్ విత్ ఓన్లీ వన్ గర్ల్ అండ్ వన్ టైమ్? ఆవిడకి గర్ల్తో ఎలా అవుతుందండి, బాయ్తో అవుతుంది? చేంజ్ ద క్వశ్చన్, దట్స్ వాట్స్ తన పాపం ఆలోచిస్తుంది. ఓకే, ఇంకెవరైనా హీరోని అడుగుదామా? సో చంద్రహాస్, నువ్వు చెప్పవా? నువ్వే చెప్పాలి. మీరు రామ్నగర్ బనీని అడుగుతున్నారా, చంద్రహాస్ని అడుగుతున్నారా? రామ్నగర్ బనీని అడిగితే ఒకటే చెప్తాడు, ఎవడరా చెప్పింది ప్రేమ ఒక్కసారే పుడుతుందని, ఇదే చెప్తాడు రామ్నగర్ బనీ. చంద్రహాస్ అయితే ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఒక పర్సన్తోనే మనకి 100 సార్లు మళ్ళీ మళ్ళీ పుట్టచ్చు, అదొకటి. ఇంకొకటి, ఆ పర్సన్తో అవ్వట్లేదంటే మరి ఇంకొకసారి కూడా పుడుతుంది. నోట్ దిస్ పాయింట్ ప్రభాకర్ గారు, మలేజా ప్రభాకర్ గారు చాలా తెలివిగా సమాధానం చెప్పాడండి. అంటే ఇప్పుడు నాకు మా మమ్మీతో కూడా ప్రేమ ఉంది, మా చెల్లితో కూడా ప్రేమ ఉంది, అలా చాలా మందితో ఉంటుంది అంటున్నా. దీన్ని అంటారు కవరింగ్ అని. మామూలుగా లేదు, ఇచ్చి పడేసావు బ్రో. నైస్, ఆసమ్. ఆల్ రైట్, సో ఆర్ వి గుడ్? ఆర్ వి గుడ్? ఓకే, సో గైస్, మధు గారు అక్కడ నుంచి ఓవర్ టు మీ అని నాకు మైక్ అందిస్తే మీరు, యా మీకే ఇస్తున్నా. ఇక్కడ నా దగ్గర ఆల్రెడీ మైక్ ఉంది, మీరు అక్కడతో ఎస్ ఉంచేయండి. థ్యాంక్ యూ.